అరే వా, బీహారోళ్ళు చాలా భాగ్యవంతులమ్మా. సినిమాలలో మాత్రమే కనబడే గ్రాఫిక్ సీన్లు కండ్లార రియల్గా చూసి అదృష్టం పడుతుంది అక్కడ పబ్లిక్కు. అవుమల నదులు, వాగులు, కాలువ మీద కట్టే పెద్ద పెద్ద బ్రిడ్జులు ఉంటాయి చూడుర్రి, కూలిపోగా చూసే అదృష్టం ఇంకే రాష్ట్రం వాళ్ళకు దొరకదేమో. అది కూడా ఏడాదిలా 10 బ్రిడ్జ్లను చూసే అదృష్టం. అగో అందుకే అట్లా అంటున్నా. అగో మళ్ళీ బ్రిడ్జ్ కూలిందట చూడుర్రి గారు, సీన్ ఏందో. మొన్నగా 2 నెలల కిందనే అనుకుంటా బ్రిడ్జీలు కూలే సీన్లు సినిమాలలో గ్రాఫిక్స్తో కాకుండా డైరెక్ట్గా రియల్ సీన్లను లైవ్లో చూసి అదృష్టం అంటే బీహార్ వాళ్ళకే దక్కిందన్న వార్త చెప్పుకున్నాం. అప్పుడేదో మాట వరుస కట్ట చెప్తున్నారని అందరూ అనుకోవచ్చు, కానీ కాదు ఇగో ముమ్మాటికి నిజమే అని మళ్ళీ ముచ్చటొచ్చే. ఇగో ఎటగూలుతుందో చూడు. బీహార్ ఖగారియా జిల్లాలో గంగానది మీద కడుతున్న ఆగువాని సుల్తాన్ గంజాయా గంగా బ్రిడ్జ్ ఇది. మరి బ్రిడ్జ్ కూలబోతున్న సంగతి ముందే ఎట్టరికైందో ఏం పాడో గానీ సరిగ్గా కూలిపోయే యాళ్ళకే సెల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు అక్కడ పబ్లిక్. ఇక ఇది కూడా అట్టదీసిందే, పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కదోక తలిగి కుప్ప కూలింది అన్నట్టు. ఇంకా పురాగా గట్టుడే పూర్తి కాక ముందు 3 మాట కూలింది తీగల వంతెన. ఇప్పటికే 2017 శురు అయిందంటే 2020 నాటికి పూర్తి కావాల్సి ఉండినట, కానీ ఇప్పటిదాకా పూర్తి కాలే, కాకపోవడం అట్లా పెట్టి 3 మాటలు కూలింది. ఈ లెక్క చూస్తే ఇంకో 10 ఏళ్ళైనా ఇది ఇంపాసిబుల్ టాస్కే అనిపిస్తుంది. కానీ ఇట్లా 2 ఏళ్ళలో బీహార్లో చిన్నవి పెద్దవి కలిపి 10 గల బ్రిడ్జులు కూలినాయి ఇప్పటికే. మరి వాళ్ళేం కాంట్రాక్టర్లు, వాళ్ళదేం కట్టుకోమో, కానీ దునియాలో ఆడలేని పనివంతులంతా బీహార్లోనే ఉన్నట్టుగా.